Ladies and gentlemen, boys and girls, welcome and welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. After a very long time, bandi meeda and ignore cheyandi naithe gloves eskoledo endukante chethulu inka complete ga recover avaledannamata and mee andariki telusu na gloves chala tight untai so ee debbal meeda nenu eskunanu ankonde malla adi full pain ostundannamata so andukani cheppi nenu gloves eskoledo chala jagrataga mellaga velthunanu nenaithe అండ్ ఎక్కడికి వెళ్తున్నా అంటే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్తున్నా. బండి సర్వీస్ ఆల్మోస్ట్ ఇచ్చింది నేను, ఎంత థర్డ్ రోజు ఇచ్చినా అండ్ టుడే ఇస్ ఆల్మోస్ట్ 10th, అంటే 7 డేస్, అంటే 1 వీక్ అయిపోయింది ఆల్రెడీ. కానీ బండిది ఇంకా ఏం అప్డేట్ రాలేదు నాకు. అండ్ యాక్చువల్లీ నిన్ననే ఇచ్చేస్తా అన్నారు బండి, కానీ ఇంకా వర్క్ కూడా స్టార్ట్ చేయలేదంట. సో ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిసి ఏంది స్టోరీ అని చెప్పి ఒక అప్డేట్ తీసుకుంటా. అండ్ ఐ థాట్ మీకు కూడా ఒక అప్డేట్ ఇస్తే బెటర్ కదా అని చెప్పేసి, ఎందుకంటే నాకన్నా మీరే ఎక్కువ ఎగ్జైటెడ్ ఉన్నారు బండి గురించి. యాక్చువల్లీ నేను బండి రావడానికి అంత ఎగ్జైటెడ్ ఏం లేను, ఎందుకంటే వేరే పార్ట్స్ చాలా వచ్చేవి ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆ పార్ట్స్ పెట్టినాకనే నేను బండి సరిగ్గా యూజ్ చేద్దాం అనుకున్నా. అండ్ ఈ బండి వచ్చేసి SD రోడ్స్టర్. మీరు ఎక్కువ చూసి ఉండరు ఈ బండిని, ఎందుకంటే ఎవరు ఎక్కువ కొన్నారు కాబట్టి. వెరీ కొంచెం రేర్ బైక్ అనుకోండి. దీని బ్రేక్స్ అయితే సెక్సీ ఉంటాయి, GT బ్రేక్స్ దీని ముందు ఫెయిల్ అసలు. అండ్ యా, అండ్ చాలామంది అడిగినారు బండికి ఎస్టిమేషన్ ఎంత వచ్చిందన్న రిపేర్ అని చెప్పి. నాకైతే 17 to 18 thousand ఇచ్చినారు వాళ్ళు. యాక్చువల్లీ క్రాష్ అయినప్పుడు గోపురం మైక్ ఉంటుంది కదా, ఆ మైక్ దాని లోపల ఇరిగిపోయింది అనమాట. ఆ 3.5 mm జాక్ ఉంటుంది కదా, అది దాని లోపల ఇరిగిపోయింది. కానీ లక్కీగా అది బయటకు వచ్చేసింది, లేకపోతే మళ్ళీ ఫక్ అయిపోతుండే. అండ్ కెమెరా డ్యామేజ్ ఏం కాలేదు, ఓన్లీ ఆ మైక్ చిన్న ప్రాబ్లం ఉండే, అది కూడా మనం సార్ట్అవుట్ చేసేసినాము. అండ్ ఆ రోజే కొత్త మైక్ కొన్నా, అదే ఫస్ట్ ట్రేడ్ అయింది ఆ మైక్తో, ఆ రోజే ఫక్అప్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పాత మైక్ వాడుతున్నా, కొత్త మైక్ మళ్ళీ నేను ఇప్పుడు ఆర్డర్ చేయాలి. బట్ యా, అండ్ బండి రిపేర్కి ఎంత అవుతుందో చాలామంది అడిగినారు. 16 or 17 thousand ఎంతో అవుతుంది బండికి. అండ్ నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టినా. చాలామంది ఇంత తక్కువ అమౌంట్కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎందుకన్నా అన్నారు, కొంచెం తెలిసిన వాళ్ళు వీళ్ళు. కానీ ఇండియన్ మెంటాలిటీ ఎట్లా అంటే, బేసికలీ ఏ తర్వాత చూసుకుందాం, పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు క్లెయిమ్ చేసుకుందాము, ఇప్పుడు ఎందుకు క్లెయిమ్ అనుకుంటారు. ద హోల్ పాయింట్ ఆఫ్ హ్యావింగ్ ఇన్సూరెన్స్ ఇస్ టు క్లెయిమ్ ఇట్. మనం 28 thousand కడుతున్నాం 5 ఇయర్స్కి, అండ్ ఎవ్రీ ఇయర్ 2000 to 3000 కడుతున్నాం దానికి, అంటే క్లెయిమ్ చేసుకోవడానికి. యాక్సిడెంట్ అయినా చిన్నదైనా పెద్దదైనా క్లెయిమ్ చేసుకోవడం బెటర్, దాట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మహా అయితే 500 thousand rupees తర్వాత ఎక్కువ అవుతుందేమో నో క్లెయిమ్ బోనస్ రాకుండా. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మనం పాలసీ తీసుకున్నప్పుడు వాడాలి, వాడకుండా ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ కట్టుకుంటూ పోతే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఇట్. అండ్ చాలామంది యాక్సిడెంట్ వల్ల నా రైడ్ ఆగిపోతుంది అనుకున్నారు. రైడ్ అయితే నేను చేస్తాను డెఫినెట్గా, సౌత్ ఇండియా రైడ్ అయితే చేస్తాను. వెయిట్ చేయండి, కొంచెం ఓపిక పట్టండి, చాలా బండి పార్ట్స్ వచ్చే ఉన్నాయి. అండ్ బండి కూడా ఇంకా రెడీ కాలేదు కదా, బండి రెడీ అయ్యి నేను కూడా కొంచెం రెడీ అయిన తర్వాత విల్ స్టార్ట్ ద రైడ్. కొత్త వైజర్ అయితే చాలా బాగుంది, చాలా క్లియర్ ఉంది. పాత వైజర్ లాగా యూనో మొత్తం స్క్రాచెస్ ఏం లేవు. బట్ ఆల్మోస్ట్ 2.5 to 3 ఇయర్స్ నేను వాడిన బెల్మోల వైజర్, అప్పటికే అది స్క్రాచ్ అయింది. లాస్ట్ రీసెంట్ ఒక 1-2 months చాలా స్క్రాచెస్ పడ్డాయి దాని మీద, కింద పడి. అపార్ట్ ఫ్రమ్ దాట్ బెల్మోల వైజర్ చాలా బాగుంటుంది. బండి అయితే నేను నేరెడ్మెట్ సర్వీస్ సెంటర్లో ఇచ్చిన, మీ అందరికి తెలుసు మోస్ట్ ఆఫ్ మై సర్వీస్ అండ్ నేను మేజర్ సర్వీస్ ఏమైనా ఉంటే అక్కడ చేస్తాను. నేను స్పీడోమీటర్ రీప్లేస్ చేస్తున్నారు కదా, దాని పార్ట్ అవైలబిలిటీ లేదంట. సో అది ఆర్డర్ పెట్టినాము, వస్తుంది అన్నారు, ఇంకా రానట్టుంది అది. అండ్ స్పీడోమీటర్ కాస్ట్ వచ్చేసి 6,000 or 6,500 ఎంత చెప్పినారు. సో ఎవరికైనా ఒకవేళ రీప్లేస్ చేసుకోవాలంటే చేపించేసుకోండి. నేను పడ్డది ఎగ్జాక్ట్ ఇదే కార్నర్లో, అక్కడికి వెళ్ళి నేను డివైడర్ గుద్దుకున్నా. అండ్ బండి ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చి పడ్డది, ఆల్మోస్ట్ అంత దూరం వచ్చి పడ్డది అంటే అర్థం చేసుకోండి. అండ్ ఆ రోజు హెల్మెట్ లేకపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్ డెడ్, దాట్ ఈస్ ఫర్ షూర్. హెల్మెట్ ఎంత గట్టి తగిలిందంటే, అదేంటి ట్రాఫిక్ కాపా, ఓ వెహికల్ ఇంపౌండ్ చేసినారు, నైస్. ఓ షుట్, ఇక్కడ ఉదయం నేను మాటలు వచ్చేసిన. ఆ రోజు హెల్మెట్ లేకపోయి ఉంటే నేను బస్ట్ అయిపోతుండే. బాయ్స్ ఆల్మోస్ట్ సర్వీస్ సెంటర్ వచ్చేసినాము. రాయల్ ఎన్ఫీల్డ్ వెళ్ళే దారిలోనే KTM కూడా సర్వీస్ సెంటర్ ఉంటుంది ఇక్కడ. ఈ KTM సర్వీస్ సెంటర్లో ఇంజిన్ ఆయిల్ యూజ్ చేస్తారు చైన్ లూప్ చేయడానికి, క్రేజీ. ఒకటి మించి ఒక కాంపిటీషన్, ఎవడు చెత్త సర్వీస్ సెంటర్ పెడతారని చెప్పి. లెట్స్ గో ఇన్సైడ్. ఇది కొత్తది వేయలేదు అనుకుంటా, ఇది పాతదే బట్ ఇవన్నీ కొత్తవే.
ఇంకా రైట్ సైడ్ ఫుట్ పేక్ కూడా మార్చమన్న అది కూడా మార్చాలి సో బాయ్స్ మన బండి అయితే రెడీ అయిపోతుంది అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్రాషర్స్ ఉన్నాయి కదా అవి వేపిస్తున్నా అన్నమాట దానా కంప్లీట్గా తీపిచ్చేస్తున్నా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కానీ అయితే ప్రిఫర్ చేయట్లేదు సో ఇప్పుడైతే నేను రాయల్ ఎన్ఫీల్డ్ వేపిస్తున్నా చూపిస్తాను బాయ్స్ యాక్చువల్లీ నా బండికి దానా క్రాష్ గార్డ్స్ ఉండేవి కదా నా స్టాక్ రాయల్ ఎన్ఫీల్డ్ క్రాష్ గార్డ్స్ వేపిచ్చేస్తున్నా దానా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు దానా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కాకపోతే నేను చూస్ చేసుకోవట్లేదు ఎందుకంటే కార్నరింగ్ ఇష్టం వల్ల కింద పడుతుంది కదా ఆయన సో నేను మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ వేపిచ్చేస్తున్నా సరే అండ్ బాయ్స్ నాకు తెలుసు గడ్డం అంతా పెరుగుతుంది అర్జున్ రెడ్డి ఏమైతలే బ్రేక్ ఐ మీన్ లవ్ ఫెయిల్యూర్ ఏమైతలే నాకు గడ్డం పెంచాలనిపిస్తుంది పెంచుతున్నా సో బాయ్స్ బండి అయితే రెడీ అయింది మన నార్మల్ రాయల్ ఎన్ఫీల్డ్ గార్డ్స్ రెడీ చేసినారు ఎస్ఎస్ మోటో ఇంకా రాలేదు ఇప్పుడైతే నేను చిన్న ఒక షార్ట్ స్పిన్కి వెళ్తున్నా టెస్ట్ రైడ్కి వెళ్ళి అందరూ సెటప్ బాగుందా లేదా అని చెక్ చేస్తా దాని తర్వాత ఫ్యూయల్ కొట్టించేసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడికి ఇచ్చేస్తా రేపు అప్రూవల్ అవుతుందంట సో రేపు వచ్చి బండి కలెక్ట్ చేసుకుంటా అండ్ బాయ్స్ వాబుల్ కూడా చెక్ చేసిన వాబుల్ ఏం అవ్వట్లేదు అంటే ఎందుకంటే నా ఫోక్ ఏం కాలేదు బెండ్ కూడా కాలేదు ఫోక్ అసలు ఫోక్ ఏం కాలేదు థ్రోయింగ్ కూడా అవసరం లేదన్నారు అండ్ బైక్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ జస్ట్ హ్యాండిల్ వరకే డ్యామేజ్ ఉండే ఈ గ్రిప్స్ హ్యాండిల్ దీనికి డ్యామేజ్ ఉండే కాబట్టి అదొక చిన్న ప్రాబ్లం ఉండే అది చిన్నగా వాళ్ళు అదొకటే ఉండే కాబట్టి వాళ్ళు సెట్ చేసినారు థ్యాంక్ఫుల్లీ ఫోక్ ఏం కాలేదు ఫోక్ అయి ఉంటే పెద్ద బాధ అది మళ్ళీ వాబ్లింగ్ ఇష్యూస్ అవి ఉంటుండే థ్యాంక్ఫుల్లీ అదేం కాలేదు అండ్ బండి అయితే మోస్ట్లీ మనకు రేపన్ బండి మోస్ట్లీ రేపటికల్లా ఇచ్చేస్తారు సో యా ఇప్పుడైతే నేను ఫ్యూయల్ కొట్టించేసుకొని మళ్ళీ బండి తిరిగి సర్వీస్ సెంటర్లో ఇచ్చేస్తా రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చి తీసుకుంటా ఓడోమీటర్ చూస్తున్నారు ఓన్లీ 3.3 కిలోమీటర్స్ సో నా బండి 22,000 తిరిగింది సో ఇప్పుడు మళ్ళీ రీడింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట నో ప్రాబ్లమ్ సర్వీస్ రికార్డ్ ఎలానే ఉంటుంది కాబట్టి దట్ వుడెంట్ బీ అన్ ఇష్యూ మన ఛానల్నే మనకి పెద్ద సర్వీస్ హిస్టరీ అండ్ బోబో అయితే డ్యామేజ్ అయింది ఇక్కడంతా సో దాట్ ఈస్ దేర్ నా ఫోన్ కూడా బలిగిపోయింది పాప్స్ ఇన్నావా సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఫీలింగ్ అయితే అయిపోయింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ బ్యాక్ ఆన్ ద బైక్ సో ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు బైక్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ ఓన్లీ మిర్రర్స్ అవి వేపియాలి మిర్రర్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి నా దగ్గర 3-4 సెట్స్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి ఏదేయాలని ఆలోచిస్తున్నా ప్రాబబ్లీ స్టాక్ వేస్తా కొన్ని రోజులు అండ్ వేరే మిర్రర్ కూడా వేపియాలి అది కూడా వేసేస్తా అపార్ట్ ఫ్రమ్ దాట్ బైక్ ఈజ్ వర్కింగ్ అబ్సల్యూట్లీ ఫైన్ అన్నీ చెక్ చేసేసుకుంటున్నా ఇది కొంచెం టైట్ అవ్వాలి ఓకే రైట్ సైడ్ కూడా కొత్త ఫిట్ బ్యాక్ వేపించేసిన అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఎస్ఎస్ మోటో కార్ ఊడిపోయేలాగా ఉంది సో మెల్లగా సర్వీస్ సెంటర్కి వెళ్ళి సర్వీస్ సెంటర్లో బండి పెట్టేస్తా రేపు వచ్చి కలెక్ట్ చేసుకుంటా హ్యాండిల్ పొజిషనింగ్ అయితే ఇంకా కొంచెం వెనకకు వస్తే బెటర్ అనిపిస్తుంది నాకు అండ్ మన దగ్గర కొత్త మొబైల్ హోల్డర్ ఉంది అది కూడా ఫిట్ చేయాలి ఇక్కడ సో యూనో వర్టికల్ కాకుండా హారిజాంటల్ వస్తుంది కదా నాకు అలాంటిది కావాలన్నమాట సో అది ఫిట్ చేస్తా అండ్ రేపు బైక్ వచ్చినప్పటి నుంచి కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి బ్యాక్ టు బ్యాక్ అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ యూనో మోడిఫికేషన్ కమింగ్ ఇంకా కొన్ని పార్ట్స్ ఉన్నాయి ఒక 4-5 మోడిఫికేషన్ పార్ట్స్ ఉన్నాయి అవన్నీ ఇన్స్టాల్ అయిపోయినాక వెంటనే రైడ్ స్టార్ట్ చేస్తా అండ్ చేతులు కూడా విల్ బి ఫైన్ అప్పటికల్లా గ్లౌజ్ వేసుకునేటట్టు సెట్ అయిపోతే విల్ గో ఫర్ ద రైడ్ అండ్ ఐల్ కీప్ యూ గైస్ అప్డేటెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ సో కొత్త యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇన్స్టా కూడా చెక్అవుట్ చేయండి మీకు ఇన్స్టాలో డెఫినెట్లీ కాంటెంట్ నచ్చుతుంది సో ఐ గెస్ విత్ దాట్ బీయింగ్ సెడ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్ ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్ బై బాయ్స్ అండ్ గర్ల్స్